కేటీఆర్ క్లారిటీ మిస్ అవుతున్నారా? తండ్రి ఆరోగ్యం గురించి అసలైన పాయింట్ చెప్పలేకపోయారా? కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాలేదు. 10 ఏళ్లు పాలించిన నేత అప్పుడే పాదయాత్ర చేయాలనుకోవడమా? ఇదెక్కడి లాజిక్? ఏం చేయాలనుకుని ఏం చేస్తున్నారు? ఒక దశలో రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నంత విరక్తి వచ్చిందని ఎందుకన్నారు? అదిగో కేసీఆర్, ఇదిగో కేసీఆర్ వచ్చేస్తున్నారని చెప్పి 2025 తర్వాతే అని అనడం ద్వారా ముహూర్తాలు బాగాలేవా? లేదంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇస్తున్నారా? మొత్తం గజిబిజి గందరగోళం. కేటీఆర్ మాటల్లో క్లారిటీ మిస్ అయిందా? కేసీఆర్ గురించి తటపటాయింపెందుకు? 2025 తర్వాతి ముహూర్తం బాగుందా? సడన్ గా పాదయాత్ర ప్లాన్ ఆధిపత్యం కోసమా? కొంతనలేని మాటలు, పడికట్టు జవాబులు. पार्टी गाड़ी तप्तुन्ना केसीआर ग्रहिंचडं लेदा? दीपावली वेला केटीआर पेल्चिना सुत्ली बांब तुस्सुमंदी. आस्क मी अंटू ट्विटर लो क्वेश्चन अवर पेटिना केटीआर एदो चेप्पबोई इंकेदो चेप्पेसी ताजागा पादयात्र इश्यू मुंदेसुकुन्नारा अन्न प्रश्नलु वस्तुन्नायि. అదేంటి, మొన్నటిదాకా 10 ఏళ్లు పాలించారు కదా, ఈ 10 నెలల్లో ఏమై ఉంటుందని ఆల్ ఆఫ్ సడన్ గా ఈ పాదయాత్ర అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తమ పాలన బాగుందని, అందుకే తెలంగాణ ఈ స్థితిలో ఉందని చెబుతూ వచ్చిన కేటీఆర్ పాదయాత్రను ముందేసుకోవడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందన్న వాదనైతే వినిపిస్తోంది. ఆస్క్ కేటీఆర్ క్వశ్చన్ అవర్ లో క్లారిటీ ఎలా మిస్ అయిందో ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. ఫస్ట్ కేసీఆర్ దగ్గర నుంచి షురూ చేద్దాం, ఎందుకంటే గులాబీ బాస్ ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రజలకు జవాబుదారిగా ఉన్న వ్యక్తి, గత 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన నాయకుడు, జనానికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా సుఖదుఖాలు పంచుకోవాల్సిన వ్యక్తి. అలాంటిది లోక్సభ ఎన్నికల్లో ప్రచారం తర్వాత అసలు జనంలో కనిపించడమే మానేశారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఎటూ వెళ్లడం లేదు, బయటకు రావడం లేదు. చాలా డీప్ గా ఆలోచిస్తున్నారా? ఏం చెయ్యాలో ప్లాన్ చేస్తున్నారా? జనంలోకి ఎలా వెళ్లాలో తర్జన భర్జన పడుతున్నారా? ఇలాంటి డౌట్లన్నీ జనానికి వచ్చాయి. ఆస్క్ కేటీఆర్ అని ఎక్స్ లో మాజీ మంత్రి సెషన్ పెట్టగాని చాలా మంది అడిగిన ప్రశ్న కూడా ఇదే. కేసీఆర్ ఎందుకు జనంలోకి రావడం లేదు? ఎందుకు కనిపించడం లేదు? కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది? ఇవే ప్రశ్నలు. సీన్ కట్ చేస్తే, జవాబు ఇవ్వకపోతే కుదిరేలా లేదనుకున్న కేటీఆర్ ఆన్సర్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, రోజు తమకు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. అంతేకాదు, ఎప్పుడు బయటకు వస్తారన్న ప్రశ్నలకు 2025 తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా వస్తారని జవాబిచ్చారు. అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారని, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కొత్త ప్రభుత్వానికి కేసీఆర్ టైం ఇస్తున్నట్లుగా వెనుకేసుకొచ్చారు. కానీ ఇది నిజమా అంటే కానీ కాదన్న మరో వర్షన్ కూడా వినిపిస్తుంది. నిజానికి కేసీఆర్ ఎవరి మాట వినరు. మైండ్ లో ఏది అనిపిస్తే అదే చేస్తారన్న టాక్ ఉంటుంది. ఒకరు చెబితే జనంలోకి రానేరారు, అనుకుంటేనే వస్తారు. అది మ్యాటర్. మొన్నటిదాకా కేసీఆర్ ఇక వచ్చేశాడు, అదిగో వచ్చేశాడని గులాబీ లీడర్లు జోరుగా ప్రచారం చేశారు. బస్సు యాత్ర అన్నారు, జిల్లాల యాత్ర అన్నారు, ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతానన్నారు. మొదట దసరా అన్నారు, ఆ తర్వాత దీపావళి అన్నారు, డిసెంబర్ అన్నారు, ఇప్పుడు ఏకంగా మరో ఏడాది ఆగాలంటున్నారు. 2025 గడిస్తే గాని బయటికి రాబోరని ముందుగానే క్లారిటీ ఇస్తున్నారు. కేటీఆర్ చెప్పిన మాటల ప్రకారం చూసినా 2025 తర్వాతి కేసీఆర్ బయటకొచ్చేదన్న విషయం క్లారిటీ వచ్చింది. అయితే 2025 తర్వాత అంటే అది ఎప్పుడైనా అవ్వచ్చంటున్నారు. అయితే అసెంబ్లీ సెషన్ ఉంటుంది, వచ్చే ఏడాది చివర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలుంటాయి, మరి ఆ ప్రచారంలో పాల్గొనరా అన్న డౌట్లు మరింతగా పెరిగాయి తప్ప తగ్గడం లేదు.
కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ టైం ఇస్తున్నారని చెబుతున్న కేటీఆర్ మరి 10 నెలలు గడవకముందే రోజు విమర్శలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నలకు జవాబు లేదు. పైగా ఓ వైపు హరీష్ రావు ఇంకో వైపు కేటీఆర్ ఇద్దరు పోటాపోటీగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడంలో బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత నిజంగా కొత్త ప్రభుత్వానికి టైం ఇస్తున్నారని చెబుతున్నప్పుడు చిన్న నాయకులైన కేటీఆర్ హరీష్ రావు రోజు ఎందుకు ఊగిపోతున్నారన్న ప్రశ్నలకు జవాబు లేదు. అంతకు మించి వాళ్ళలోనే క్లారిటీ లేదన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఒకవేళ నిజంగానే కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుకు టైం ఇవ్వాలనుకుని చెప్పి విమర్శలకు దూరంగా ఉంటే మిగతా వాళ్ళంతా అదే రూల్ పాటించాలి కదా. కానీ ఎందుకు లేదు అన్నది ఇక్కడ కీ పాయింట్. కేసీఆర్ చెప్పిన లైన్ ను కేటీఆర్ హరీష్ రావు సొంత నిర్ణయాలతో దాటేస్తున్నారా అన్నది మరో డౌట్. For more videos like this, subscribe BigTV channel.